గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింహద్వారం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సింహద్వారంకు ఉండేటువంటి అన్ని లక్షణాలను ప్రస్తుత పరిస్థితుల్లో పాటించడం వీలవుతుందా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే సింహద్వారం ఏ విధంగా ఉండాలి, చాలామంది ఎక్కువగా ఫోన్ చేసి నన్ను అడిగేటువంటి ప్రశ్నల్లో సింహద్వారానికి సంబంధించి సజెషన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటుంటారు. ఈ సింహద్వారం ఏ విధంగా ఉండాలి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో ఉన్న విధంగా సింహద్వారం యొక్క అమరిక ఉండడం జరుగుతుంది. నిజానికి ఉండవలసినటువంటి అమరిక ఇది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ అమరికని పాటించట్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధమైనటువంటి అమరికను మాత్రమే మనం పాటించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ సింహద్వారానికి సంబంధించి మీకు ఇన్ డెప్త్ క్లారిఫికేషన్ కావాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మండువా గృహాలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క సింహద్వారానికి కూడా సుమారుగా 6 అంగుళాల నుంచి 9 అంగుళాల మందం ఉండేటువంటి బలమైనటువంటి స్ట్రక్చర్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత సింహద్వారం పైన కూడా కొన్ని రకాలైనటువంటి స్ట్రక్చర్ల డిజైన్ ఉండడం జరుగుతుంది. మధ్యలో మరీ ముఖ్యంగా సింహద్వారానికి సంబంధించి పైన గజలక్ష్మి అమ్మవారి అమరిక అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత కిటికీల యొక్క నిర్మాణంలో సింహద్వారం యొక్క పైభాగం కంటే కూడా తక్కువ ఎత్తులో 6 అంగుళాల నుంచి 9 అంగుళాలు తక్కువ ఎత్తులో కిటికీలు కూడా ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి ఈ అమరికకి దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మీ దగ్గరలో ఏవైనా మండువా గృహాలు ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఖచ్చితంగా సరైనటువంటి క్లారిఫికేషన్ వస్తుంది. నాకు ఊహ తెలిసిన తర్వాత మా ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి సింహద్వారం అమరిక ఉండడం జరిగింది. తర్వాత కిటికీలు కూడా చాలా బలంగా ఉండడం జరిగేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సుమారుగా 6 అంగుళాలకి తగ్గకుండా ఉండేటువంటి క్రమం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంత పెద్ద కిటికీలు కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాను కాబట్టి పల్లెటూరులో చాలా శాతం అందరూ కూడా అప్పటి రోజుల్లో కలపకి సంబంధించి అంతగా డిమాండ్ లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా కూడా బలమైనటువంటి స్ట్రక్చర్ తీసుకొని దానికి సంబంధించి డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఆ ఊర్లో ఉండేటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో కలప వృత్తి చేసేవాళ్ళు, వాళ్ళు ఈ విధమైనటువంటి దర్వాజాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ మనం పాటించడానికి అవకాశం ఉంటుందా అని అంటే మాత్రం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే అంతంత పెద్ద స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ద్వారాలు, కిటికీలు అంతంత మందం ఉండేటువంటివి తీసుకోవాలి అని అంటే సుమారుగా ఒక సింహద్వారమే ఈరోజు 1 లక్ష నుంచి 2 లక్షలు అయ్యేటువంటి పరిస్థితి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత పెద్ద సింహద్వారం ఏదైతే ఉందో అంత ఖర్చుని భరించలేనటువంటి సిచ్యువేషన్. కాబట్టి జనరల్గా అందరూ పాటించేటువంటి ఇది ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ విధంగా పాటిస్తూ ఉంటుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్ట్రక్చరే 1 లక్ష రూపాయల దాకా ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటూనే ఉంటుంది, చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరీ సింపుల్గా చేసుకునేటట్లయితే ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. సరే ఎందుకు సార్ ఇక్కడ మీరు ఈ లెంటల్ లెవెల్లోనే కిటికీలు ఉండడం జరిగింది అని చెప్పేసి కూడా మీరు అడగచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా సిద్ధాంతి చెప్పినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో సింహద్వారానికి సంబంధించి ఎవరు పాటించట్లేదు. అందరూ కూడా జనరల్గా లెంటల్ లెవెల్లోనే ద్వారాల ఎత్తు, తర్వాత కిటికీలకి సంబంధించి వాటి యొక్క అమరిక ఇవన్నీ కూడా అక్కడి నుంచే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఎన్ని చెప్పినా కూడా వృధా ప్రయాసే. అందులో మరీ ముఖ్యంగా నాకు 2-3 సంఘటనలు జరగడం జరిగింది ఈ సింహద్వారానికి సంబంధించి. ఏదైతే మండువా గృహాలకు సంబంధించినటువంటి అమరిక ఏదైతే ఉందో ఈ అమరికకు సంబంధించి నేను ఒక సజెషన్ ఇచ్చినప్పుడు సుమారుగా 2016 టైంలో అనుకుంటా చాలా పెద్ద ఇష్యూ జరగడం జరిగింది. తద్వారా అప్పటి నుంచి నేను సింహద్వారానికి సంబంధించి సజెషన్స్ ఎవరికి ఇవ్వట్లేదు. ఏ ఏరియాలో వాళ్ళకి తగ్గటువంటి ఏదైతే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటుంటారు పద్ధతులు, ఆ పద్ధతులను వాళ్ళు ఫాలో అవ్వమని చెప్తూ ఉంటుంటాను. ప్రత్యేకంగా నేను ఎటువంటి సజెషన్స్ ఇవ్వను, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే మేజర్గా
పాటించేటువంటి అంశాలు ఏవైతే కొన్ని మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సింగిల్ డోర్ సింగిల్ విండో ఇది దాదాపుగా కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ డోర్కి ఈ విధంగా కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. తర్వాత ప్రతి ఒక్క ద్వారానికి తర్వాత కిటికీకి పైన ఈ విధంగా వెంటిలేటర్ కూడా ఉండాలి. చాలామంది ఇవి కూడా పాటించట్లేదు. నేను ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్లో నేను చూపించడం జరిగింది కిటికీలకు పైన ద్వారాలకు పైన వెంటిలేటర్లకు సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి స్ట్రక్చర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సింహద్వారానికి సంబంధించి. ఇది ఒక ఓల్డ్ డోరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డోర్కి మధ్యలో ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఉండడం జరిగింది. కొన్ని సందర్భాల్లో నేను చూసినప్పుడు ఇక్కడ డోర్లు కూడా ఉండడం జరిగింది. అంటే బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు డోర్ మొత్తం తీయకుండా దీనికి ఉండేటువంటి డోర్స్ మాత్రమే విండోస్కి ఉండేటువంటి డోర్స్కి మాత్రమే తీసేసి అవతల ఎవరు వచ్చారనే చెక్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా దీని యొక్క మందం డోర్కి సంబంధించి కావచ్చు, తర్వాత ఈ సింహద్వారానికి సంబంధించి ఈ పట్టె మందం కావచ్చు చాలా బలంగా ఉండడం జరిగింది. ఇది వచ్చేసి 6 అంగుళాల నుంచి 9 అంగుళాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఇవన్నీ ఇక్కడ మీరు ఇమేజెస్లో అబ్జర్వ్ చేయొచ్చు. యాంటిక్ డోర్స్ ప్రతి ఒక్క డోర్కి కూడా నాకు గుర్తున్నంత వరకు ఈ విధమైనటువంటి డోర్స్ నేను మా ఇంటికి చూడడం జరిగింది. ప్రతి ఒక్క డోర్కి ఈ స్ట్రక్చర్తో పాటు బ్రాస్ కావచ్చు, ఐరన్ కావచ్చు, వాటితో ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ఏదైతే మనకి స్టార్టింగ్ నుంచి ఫాలో అయినటువంటి అన్ని సూత్రాలను మనం ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో పాటించలేము. మరీ ముఖ్యంగా సైజెస్ ఏవైతే ఉన్నాయో, కొలతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, సింహద్వారానికి సంబంధించి మందాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించలేము. మామూలుగా జనరల్గా సింహద్వారమే 5 నుంచి 10 వేలు డోర్తో కలిపి 5 నుంచి 10 వేలు అయ్యేటువంటి పరిస్థితి సింపుల్గా చూసుకుంటే, అదే ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధమైనటువంటి స్ట్రక్చరు సుమారుగా 1 లక్ష రూపాయలు కూడా ఉండేటువంటి పరిస్థితి. అదే ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి సింహద్వారానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ విధంగా చేయాలి అంటే మాత్రం కలపకే చాలా కాస్ట్ అవుతుంది. తర్వాత ప్రతి ఒక్క వర్ణానికి సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలపను కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో వర్ణానికి సంబంధించి మనం ఎటువంటి కలపను యూజ్ చేయట్లేదు. జనరల్గా ఏవైతే మనకు అందుబాటులో ఉంటాయో అదే కలపను అందరూ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సింహద్వారానికి ఉండేటువంటి ప్రధాన లక్షణాల్లో వర్ణానికి సంబంధించినటువంటి కలప వాడడం కూడా చాలా ప్రధానం. కాబట్టి ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో సింహద్వారానికి ఉండేటువంటి లక్షణాల్లో అన్ని సూత్రాలు మనం పాటించడానికి అవకాశం ఉంటుందంటే ఎట్టి పరిస్థితులు లేదు. జనరల్గా ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను హౌస్ ప్లాన్ ఇచ్చినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి సింహద్వారం యొక్క అమరిక వాళ్ళకున్నటువంటి అవకాశం మేరకు ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఇంకా ఇంతకంటే ఎడిషనల్గా ఏదన్నా చేయొచ్చా అంటే అవకాశం ఉంటే చేయొచ్చు, అవకాశం లేని పరిస్థితుల్లో ఎట్లీస్ట్ ఈ మాత్రం ఉన్న చేసుకుంటే మంచిది. కాబట్టి సింహద్వారానికి సంబంధించి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.